ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పట్టాభిరాముడికి వైభవంగా పుష్పయాగ మహోత్సవం. వాల్మీకిపురంలో వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక చైతన్యం. అశ్వవాహనంపై కోదండరాముని అపురూప దర్శనం. ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. చంద్రగిరి కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం. గరుడోత్సవంలో జగదభిరాముని దివ్యానుగ్రహం. అణువణువు ఆధ్యాత్మిక విశిష్టతలతో నెలకొన్న పుణ్యధామం శ్రీకాకుళం జిల్లాలో మహిమాన్వితంగా అలరారుతున్న శ్రీముఖలింగం ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కొలువైన శ్రీ పట్టాభిరామాలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజున స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారిని చక్కగా తీర్చిదిద్దిన వేదికపై కొలువు తీర్చి బాజా భజంత్రీల నడుమ 8 రకాల పుష్పాలు 8 రకాల పత్రాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. కుసుమాల్లో పట్టాభిరాముని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. ఏకశిలానగరంగా భాసిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా స్వామివారికి ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం పరంధాముని అశ్వవాహనంపై ఆశీనులు చేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాలు కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామివారిని అశ్వ వాహనంపై సేవించి ఆధ్యాత్మిక పరవశులయ్యారు. టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న చంద్రగిరిలోని శ్రీకోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాభరణ శోభితంగా అలంకరించిన జానకీరాములను కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన పుణ్యహవాచనం కంకణ ధారణ యజ్ఞోపవీత ధారణ మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఇక కళ్యాణోత్సవం అనంతరం స్వామివారి గరుడోత్సవం జరిగింది. సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధులు ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగున మంగళ నిరాజనాలు సమర్పించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున స్వామి అమ్మవార్లను పునర్వసు మండపంలో కొలువు తీర్చి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం గోదావరి నదిలో అశేష భక్తజనుల సమక్షంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు శ్రీరామనామ స్మరణలు చేస్తూ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరంలో నెలవైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గజవాహన సేవ జరిగింది. ముందుగా స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేసి ఊంజల సేవ వయ్యాళి సేవలు నిర్వహించారు. ఆపై స్వామివారిని గజవాహనంపై ఆశీనులు చేసి నగరోత్సవాన్ని నేత్రపూర్వంగా నిర్వహించారు. కోదండపాణిగా దర్శనమిచ్చిన స్వామివారిని గజవాహనంపై దర్శించి భక్తులు తన్మయులయ్యారు. నెల్లూరులో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముని ఉత్సవమూర్తులను సకలాభరణ శోభితంగా అలంకరించి షోడశోపచారాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామివారి గరుడోత్సవం పేట ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించాయి.
అలాగే గూడూరు రాజా వీధిలో నిలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి సేవ, సహస్ర దీపాలంకణ సేవలను కన్నుల పండుగగా నిర్వహించారు. చైత్ర మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని చక్కగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి పల్లకి సేవలో పాల్గొని తరించారు. అనంతరం స్వామివారికి నిర్వహించిన సహస్ర దీపాలంకణ సేవలో భక్తులు అశేషంగా పాల్గొని తరించారు. గుంటూరు జిల్లా పల్నాడులోని చారిత్రక శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సకలాభరణ శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణధారణ తదితర క్రతువులను పూర్తి చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చెన్నకేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో పంగుని పూజలు ఘనంగా జరిగాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారికి అనుబంధంగా అలరారుతున్న వరదరాజస్వామి ఆలయంలో పంగుని ఉత్సవాల సందర్భంగా గరుడోత్సవం ఘనంగా నిర్వహించారు. చక్కగా అలంకార భూషితులైన స్వామివారిని గరుడ వాహనంపై ఆశీర్వాదం చేసి గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలో కొలువైన శ్రీముఖలింగ క్షేత్రం భక్తకోటి ఇలవేల్పుగా విలసిల్లుతోంది. కోటికి ఒక్కటి తక్కువగా శివలింగాలతో అలదారే పుణ్యక్షేత్రమే శ్రీముఖలింగం. కైలాసనాథుడు ముఖము దాల్చి కనిపించే ఏకైక దేవాలయం. వంశధార నదీ తీరాన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. శ్రీముఖలింగ దర్శనంతో జన్మరాహిత్యం లభిస్తుందని పురాణోక్తి. అరుదైన పురాతన చరిత్రను, అపురూపమైన ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీముఖలింగం క్షేత్ర విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీముఖలింగం క్షేత్రం అణువణువు ఓ ఆధ్యాత్మిక విశేషాన్ని సంతరించుకున్న పుణ్యధామం. ఈ క్షేత్రంలోనే కాదు, చుట్టుపక్కల పంట పొలాల్లో, తోటల్లో ఎటు చూసినా శివలింగాలు దర్శనమిస్తుంటాయి. ఇక్కడ పరమేశ్వరుడు ముఖరూపంలో అనుగ్రహిస్తున్నారు. దేశంలో ఇలా ముఖరూపంలో స్వామివారు దర్శనమిచ్చే ఏకైక క్షేత్రంగా శ్రీముఖలింగం ఖ్యాతి గడించింది. కృతయుగంలో గోకర్ణేశ్వరుడుగాను, త్రేతాయుగంలో మధుకేశ్వరుడిగా, ద్వాపర యుగంలో జయంతీశ్వరుడిగా, కలియుగంలో శ్రీముఖలింగేశ్వరుడిగాను ఇలా స్వామివారు నాలుగు యుగాలలో పూజలు అందుకుంటున్నట్టు ప్రతీతి. యుగాలు మారినా, పేర్లు మారినా లయకారుడైన సర్వేశ్వరుడు సర్వకాలాల్లోనూ భక్తవత్సలుడై విరాజిల్లుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలో శ్రీముఖలింగ క్షేత్రం కొలువుదీరి ఉంది. ఆలయం వెనుక భాగాన వంశధార నది పరవళ్లు తొక్కుతూ మహేశ్వరుని భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచుతోంది. 8వ శతాబ్దంలో గంగ వంశపు రాజైన రెండో కామర్ణువుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కాలక్రమంలో శిథిలమైన ఈ ఆలయాన్ని త్రికలింగాపతిగా ప్రసిద్ధి చెందిన నాటి పల్లాఖిమిడి రాజైన విష్ణువర్ధన మధుక్రమణ గజపతి పునర్నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ క్షేత్రం గురించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహామునికి వివరించినట్టు స్కాంద పురాణం పేర్కొంది. వారణాసికి సమానంగా ఈ క్షేత్రం కూడా కోటిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కోటికి ఒక్కటి తక్కువగా ఇక్కడ దేవతలు శివలింగాలను ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులందరూ ఓ దివ్యమైన అనుభూతికి లోనవుతారు. ఆలయ ప్రాంగణంలోని శివపురాణ ఘట్టాలు అత్యద్భుతంగా ఉంటాయి. అలాగే అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలతో ఆలయం పంచాక్షరి మంత్రంలా గోచరిస్తుంది. అడుగడుగున శిల్ప శోభితంగా కనువిందు చేసే ఈ ఆలయం మన సనాతన ధర్మానికి, సంప్రదాయాలకు దిక్సూచిగా నిలుస్తోంది. ఇక ఈ ఆలయ నిర్మాణం అత్యంత సుందరంగా కనువిందు చేస్తుంది. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని ముక్తేశ్వర దేవాలయ నిర్మాణ శైలి ఇక్కడి శ్రీముఖలింగేశ్వర ఆలయంలోనూ కనిపించడం విశేషం. ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు బంగారు వర్ణ శోభితంగా కనువిందు చేసే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. కులోత్తంగ చోళుడు కళింగ దేశంపై దండెత్తి వచ్చినప్పుడు ఈ ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించినట్టు, అక్కడ మయూర వాహ్నుడైన సుబ్రహ్మణ్య స్వామి వారిని చెక్కినట్టు చరిత్రకారుల అభిప్రాయం. ధ్వజస్తంభాన్ని దాటి ముందుకెళితే గంభీరమైన నంది విగ్రహం నాటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా గోచరిస్తుంది. ప్రధాన ప్రవేశ ద్వారం పైన శ్రీముఖలింగేశ్వరుని ఆవిర్భావ కథనాన్ని ఎంతో చాకచక్యంగా శిల్పించిన వైనం ఆసక్తికరం. వామదేవ మహర్షి శాపానికి గురైన గంధర్వులు
ఇప్పి చెట్టు మొదట్లో పుట్టలో ముఖరూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శనంతో శాప విముక్తి పొందే కథనాన్ని ఈ శిల్పాలలో స్పష్టంగా మలిచారు. ఆవరణంలో దశ భుజాలతో కొలువైన దుర్గాదేవికి భక్తులు నమస్సులు అర్పిస్తారు. ప్రధానంగా శ్రీముఖలింగం ఆలయంలో ప్రదక్షిణా మార్గంలో అనేక శివలింగాలు అష్ట గణపతులను భక్తులు దర్శించవచ్చు. అష్ట దిక్పాలకులు ఎవరికి వారు తమకు నచ్చిన చోట శివలింగాలను ప్రతిష్ఠించారని చెబుతారు. ఇంద్ర ప్రతిష్ఠిత శివాలయం పైభాగాన సూర్యనారాయణ స్వామిని మలచిన తీరు ఆకర్షణీయంగా ఉంటుంది. సప్తాశ్వాలతో ఉషా ఛాయా సమేతంగా సూర్యనారాయణ స్వామివారు దర్శనమిస్తారు. కాస్త ముందుకెళితే చింతామణి గణపతి విగ్రహం ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. ఆ పక్కనే ఇద్దరు గణాధ్యక్షులు కొలువుదీరిన ఒక ఉపాలయం ఉంది. ఈ ఆలయంలో అర్చన గణనాథుడు, పంచాయతన దర్శనంలోని గణనాథులు పక్క పక్కనే కొలువుదీరి ఉండటం విశేషం. ఆ తరువాత అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన ఉపాలయం కనిపిస్తుంది. హరిహరులు ఏకశిలపై దర్శనమిచ్చే అపురూపమైన సాక్షాత్కారం భక్తులను తన్మయులను చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామివారు ఉపాలయంలో భక్తుల పూజలు అందుకుంటారు. ఆ పక్కనే యముడు ప్రతిష్ఠించిన యమీశ్వరుడిని భక్తులు సేవిస్తారు. వాయువ్య మూల నుంచి ముఖలింగేశ్వర శిఖర దర్శనం భక్తులను తన్మయులను చేస్తుంది. ప్రదక్షిణ మార్గంలో నృత్య గణపతి, నైరుతీశ్వరుడు నెలవై ఉన్నారు. వారాహి పార్వతీ అమ్మవారి ఆలయాన్ని భక్తులు దర్శించవచ్చు. అమ్మవారు సప్త మాతృకలలో ఒకరుగా పూజలు అందుకోవడం విశేషం. గర్భాలయ గోడలపై ఉన్న శిల్ప సౌందర్యాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. ఇక ఇక్కడి కుబేర శివలింగ దర్శనం మూలమూర్తి దర్శనంతో సమానంగా భక్తులు భావిస్తారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో అష్ట దిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలను దర్శించుకుని భక్తులు ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. శ్రీముఖలింగేశ్వరుని అంతరాలయంలోకి వచ్చే భక్తులు గంగా, యమున, సరస్వతి నదులను దాటుకుని వస్తారు. ఎలా అంటే, ప్రవేశ ద్వారం వద్ద ఈ నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇందుకు సాక్ష్యంగా ద్వారానికి అటూ ఇటూ గంగా, యమునల విగ్రహాలను రమణీయంగా మలిచారు. అలా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు పంచాయతన దేవతలను దర్శిస్తారు. మూలమూర్తి ఎదురుగా ఉండే నందీశ్వరుని అనుమతితో శ్రీముఖలింగేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముఖరూపంలో అనుగ్రహిస్తున్న శ్రీముఖలింగేశ్వర స్వామివారి దర్శనంతో భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా అలరారుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కోటాయం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 25న ప్రారంభమైన పెద్ద కోటాయం ఉత్సవాలు 31 వరకు జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజున స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి సకల సుందరంగా అలంకరించారు. అనంతరం పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కోటాయ మండపంలో కొలువు తీర్చారు. ధూపదీప నైవేద్యాలు, మంత్రపుష్పం, మహాదీపారాధన నిర్వహించారు. భక్తులు అశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తన్మయులయ్యారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కూడేరు గ్రామంలో కొలువైన శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒకే పానవట్టంపై పార్వతీ పరమేశ్వరులు వేంచేసి మహిమాన్విత ఆలయంగా వినితుకెక్కిన ఈ ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి అందంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ స్వామివారి రథోత్సవంలో తరించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో చివరి రోజున స్వామి అమ్మవార్లను పల్లకిపై కొలువు తీర్చి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గంగధార వద్దకు తీసుకువచ్చి వెంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం జరిపి అభిషేకం చేశారు. అనంతరం హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై చూర్ణోత్సవం, వసంతోత్సవాలను జరిపి చక్రస్నాన మహోత్సవాన్ని భక్తిరస భరితంగా పూర్తి చేశారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని సింహాద్రి అప్పన్న కృపకు పాత్రులయ్యారు. అలాగే విశాఖ మహానగరం గాజువాక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్ర మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తులసి దళార్చన జరిగింది. అష్టోత్తర శతనామాలతో తులసి దళార్చనలు నిర్వహించిన తరువాత స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను అర్చకులు సకల శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ పలు వైదిక కృతువులు నిర్వహించి జానకీరాముల కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని పలమనేరు పట్టణంలో నెలవైన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. మూడు ఆలయాల నుంచి జానకీరాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలవైన జగన్నాథరాజు సత్రం అనుబంధంగా అలరారుతున్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడోత్సవం జరిగింది. విశేషంగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై కొలువు తీర్చి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధులు ఊరేగించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించి తరించారు. అనంతరం ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి పూజలు చేసి లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డులో పెండ్యాల సత్రం వద్ద నెలవైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గరుడోత్సవం వేడుకగా జరిగింది. షోడశోపచారాలను పూర్తి చేశాక స్వామివారిని సకల సుందరంగా అలంకరించి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గరుడోత్సవాన్ని నిర్వహించారు. కళాకారుల కోలాట ప్రదర్శనల నడుమ భక్తిరస భరితంగా సాగిన గరుడోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. అలాగే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని చెదలవాడ గ్రామంలో నెలవైన శ్రీ రఘునాయక స్వామివారి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మోహిని అలంకారంలో అనుగ్రహించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఆయనవిల్లి మండలం నల్ల చెరువు గ్రామంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, వాస్తు హోమాలను జరిపారు. ఆపై బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు జరిగాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలలో ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా రామభక్త హనుమాన్కు సింధూర పూజలు, హనుమాన్ శోభాయాత్రలు నేత్రపర్వంగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. గర్భాలయంలోని హనుమాన్కు సింధూర పూజ, ఆకుపూజలు నిర్వహించారు. సుగంధ పుష్పాలతో పుష్పార్చన నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారి ఊరేగింపు ఉత్సవం విశేషంగా సాగింది. స్వామివారి బృహత్మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై కొలువుదిర్చి పురవీధుల్లో ఊరేగించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో హనుమాన్ శోభాయాత్ర వేడుకగా సాగింది. ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రమూర్తి భారీ విగ్రహమూర్తులను దర్శించుకుని భక్తులు అడుగడుగునా ప్రణమిల్లారు.
సీతారాముల వేషధారణలో భక్తులు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆంజనేయ స్వామి శోభాయాత్ర జరిగింది. శ్రీ వీర హనుమాన్ విగ్రహమూర్తిని ప్రత్యేక వాహనంపై వేంచేపు చేసి భక్తులు జై హనుమాన్ అని స్మరిస్తూ ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా మెదక్ జిల్లా నార్సంగి మండల కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర జరిగింది. హనుమాన్ చిత్రపటాన్ని వాహనంపై కొలువుదీర్చి ప్రధాన రహదారుల్లో శోభాయాత్ర నిర్వహించారు. వరంగల్ నగరంలో గోవిందాద్రి కొండపై కొలువైన శ్రీ భూనీలా సమేత శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. స్వామివారిని పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. మరో రథంపై క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామివారిని కొలువు తీర్చి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధులు ఊరేగించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. అదేవిధంగా వరంగల్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో హనుమాన్ శోభాయాత్ర జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి కూడలి వరకు సాగిన శోభాయాత్రలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చైత్ర మాసాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా శోభాయాత్ర ఘనంగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. మహబూబ్ నగర్ జిల్లా వీరన్నపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పలు క్రతువులను నిర్వహించి శివపార్వతుల కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలంలో హనుమాన్ శోభాయాత్ర జరిగింది. ఆంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాల్లో భాగంగా రామాలయం చౌరస్తా నుంచి తెలుగు వీధి మున్నూరు వీధి గుండా శివాజీ చౌక్ బస్టాండ్ మీదుగా సాగిన హనుమాన్ శోభాయాత్రలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ఆంజనేయ స్వామి శోభాయాత్ర నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ స్వామివారి శోభాయాత్రలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తలుపులమ్మ లోక క్షేత్రంలో చండీ హోమం జరిగింది. చైత్ర మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని చండీ హోమంలో పాల్గొని తన్మయులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి స్వరలయ సమర్పణంలో భాగంగా తిరుపతికి చెందిన డాక్టర్ ఎం నాగేశ్వరరావు బృందం తమ సంగీత మాధుర్యాన్ని స్వామివారికి సభక్తికంగా సమర్పించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.